మరి మరో బ్రేకింగ్ న్యూస్. ఇటు మెదక్లో సంచలనంగా మారిన డిగ్రీ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసిన దారుణ ఘటనలో నిందితుడిని పట్టుకున్నట్లుగా సమాచారం అందుతోంది. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు వచ్చింది యువతి. అక్కడే ఉన్న చేతన్ అనే యువకుడు ఆమెపై ఒక్కసారిగా దాడి చేశాడు. తనను ప్రేమించాలని లేదంటే చంపేస్తాను అంటూ యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తితో దాడి చేస్తున్న చేతన్ను యువతి అడ్డుకోబోయినప్పటికీ చేతన్ ఆమెపై విరుచుకుపడ్డాడు. దీంతో యువతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఆమెను కాపాడారు. ఇక మెదక్లో సంచలనంగా మారిన డిగ్రీ విద్యార్థినిపై ప్రేమోన్మాది కేసులో ఆ ప్రేమోన్మాదిని పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత చెప్పండి, ప్రజెంట్ అక్కడ పోలీసులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లాలో నిన్న జరిగినటువంటి సంఘటన అందరినీ కలిచివేస్తుంది. ఎందుకంటే ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి మీద అత్యంత కిరాతకంగా చేతన్ అనే వ్యక్తి దాడి చేశాడు. ప్రేమించాలంటూ బలవంతంగా ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడంతో పాటు అమ్మాయిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు అటు అమ్మాయి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా అటు చేతన్ ముందుగానే ప్లాన్ ప్రకారమే కత్తి తీసుకొచ్చాడు. ఆ కత్తితో అమ్మాయిని విచక్షణారహితంగా అయితే మాత్రం పొడిచాడు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు అందరినీ కత్తితో బెదిరిస్తున్నాడు. అయితే ఆ తర్వాత అత్యంత కిరాతకంగా ఏదైతే చేతి మీద అదేవిధంగా వివిధ పార్ట్స్ మీద కత్తితో దాడి చేశారో తదనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడనే తన అమ్మాయిని వదిలేసి చేతను పారిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యి అంబులెన్స్కి కాల్ చేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇటు చేతను అక్కడ నుంచి పారిపోయినటువంటి నేపథ్యంలోనే పోలీసులు అక్కడికి వెళ్ళి సంఘటన స్థలానికి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ చూసినటువంటి ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షులంతా కూడా డీటెయిల్స్ని తీసుకొని పూర్తి స్థాయిలో ఈ కేసును అయితే ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే నిన్న చేతన్ హైదరాబాద్కి వచ్చి అటు MGBS బస్సు ఎక్కుతున్నటువంటి నేపథ్యంలోనే సుల్తాన్ బజార్కి సంబంధించినటువంటి పోలీసులు తనని అదుపులోకి తీసుకున్నారు. చేతన్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి వెనుక పడుతున్నట్లుగా అదేవిధంగా ప్రేమించు అని చెప్పేసి ఫోర్స్ చేస్తుంటే తను రిజెక్ట్ చేయడంతోనే ఆ అమ్మాయి మీద అత్యంత కిరాతకంగా దాడి చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆ యువతికి ట్రీట్మెంట్ని చేస్తున్నారు. ప్రస్తుతం తన పరిస్థితి కూడా నిలకడగా ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే మరోవైపు అటు చేతన్కి సంబంధించి గతంలో తన మీద ఇలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా? అసలుకి చేతన్ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ చదువు పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి యువతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వెనుక గతంలో కూడా కొన్ని కేసెస్ ఉన్నట్లుగా కూడా అటైతే మాత్రము ఆ కోణంలో విచారిస్తున్నారు. చేతన్ గురించి పూర్తి ఆధారాలు కూడా పోలీసులు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.